రెండో తరగతి పాస్ అయ్యి మూడో తరగతికి వచ్చారు. మొదటి రోజు అటెండెన్స్ లో కూడా పేర్లు రాయలేదు. ఏమ్మా నీ పేరేంటి? లలిత. మీ నాన్న పేరు? కామేశ్వరరావు. అమ్మ పేరు? పార్వతీదేవి. ఏ ఊరు? ఈ ఊరే టీచర్. నెక్స్ట్ వరుసగా చెప్పమ్మా. నా పేరు శాంతి, నాన్న పేరు నారాయణ, అమ్మ పేరు ధనలక్ష్మి. నాన్న రైస్ బిజినెస్ చేస్తారు, మాది చిలుమూరు. సరే నువ్వు కూర్చో. తర్వాత? నా పేరు యమున, మా అమ్మ పేరు వసంత, అమ్మ కూలకల్తుంటుంది, మీ వాలమూర్లో ఉంటున్నా. ఏమ్మా మీ నాన్న లేరా? ఉన్నారు. మరి ఇంకే, మీ నాన్న పేరేంటి? మీ నాన్న ఏం చేస్తారు? ఏమ్మా నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు మాట్లాడకుండా కూర్చుంటావే. ఏయ్ లేవే పైకి, ముందు వినయ విధేయతలు నేర్చుకో. మీ నాన్న పేరేమిటో, మీ నాన్న ఏం చేస్తారో చెప్పు, కూర్చో. మా నాన్న హంతకుడు, కిరాతకుడు. మా నాన్న మాతృదేవతాభ్యో నమః, మాతృదేవతాభ్యో మాతృదేవతా క్రిమః కర్మక్రియావహ. ఓం వరుణాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం అగ్నయే నమః, ఓం వరుణాయ నమః, ఓం వాయవే నమః, ఓం కుబేరాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం వరుణాయ నమః, ఓం రేతుదే నమః, ఓం ద్రావే నమః, ఓం నవాంబదే, ఓం దిగ్గరాజాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం జలాధిపతే నమః, ఓం మత్స్యాంబదే నమః, ఓం మరిచమభూషణాయ నమః, ఓం శ్వేతకధారణే నమః, ఓం వరుణోర్ణయే నమః, ఓం దాయ నమః, ఓం రేతుదే నమః, ఓం తిరోమినే నమః, ఓం మహామదే నమః, ఓం దిగ్గరాజాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం మహాదేవ స్వాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం నాగే నమః, ఓం రుద్రాయ నమః, ఓం ముద్రాయ నమః, ఓం భీమాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అగ్నయే నమః, ఓం హిమాయ నమః, ఓం సోమాయ నమః. ఓం నాగేంద్రః త్రిలోచన భస్మాంగనాథ మహేశ్వర నిత్యాయ శుద్ధాయ దిగంబర తస్మై నకారాయ నమస్తివ. ఓం నమస్తివ, ఓం నమస్తివ, ఓం నమస్తివ, ఓం నమస్తివ. Thank you.
ఎంతమందికి దెబ్బలు తగిలే మన వాళ్ళకి ముగ్గురు దెబ్బలు తగిలే హాస్పిటల్ చేర్పించారు వాళ్ళ వాళ్ళకి ఎనమండకు దెబ్బలు తగిలే వాళ్ళని హాస్పిటల్ చేర్చండి సరే అయ్యా వీళ్ళకి సంతృప్తిగా చెప్పండి సరే నాతో చెలగాటం ఏటికి ఎదురెదురే అవుతుంది ఆ భైరవమూర్తికి గురి పెట్టడం సరిగ్గా తెలియదు అది నే పుట్టుకతోనే నేర్చుకున్నాను వాడి జన్మలో నా వెంట్రుక కూడా కదిలించలేడని చెప్పు మీకు సిగ్గుందా అందరూ తినేది అన్నవాలే యొక్క గడ్డ ఉండ్రా అందరూ పొండి ఇక్కడి నుంచి ఎవరు నా ముందు ఉండొద్దు ఉండ్రా ఉండ్రా ఇక్కడి నుంచి ఆగండి ఎందుకు వచ్చారు నేను కొత్తగా వచ్చిన డిస్ట్రిక్ట్ ఎస్పీని నాతో ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు అయ్యగారితో మాట్లాడాలి అయ్యగారితో మాట్లాడచ్చు కింద చూసుకున్నారా సారీ సార్ నాన్నగారు నాన్నగారు ఏంటి మీతో మాట్లాడటానికి కొత్త ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు వచ్చారు కూర్చోమను వస్తున్నా చిన్న సాయం కూర వచ్చామండి నిన్న జరిగిన గొడవలో కూడా 14 మంది సీరియస్గా ఉన్నారండి జరిగిన గొడవ గురించి కేసు పెట్టడానికి ఒక్కడూ రావట్లేదు సార్ ఒకవేళ వచ్చినా కోర్టు దాకా వచ్చి సాక్ష్యం చెప్పమంటున్నారండి నాకెన్నో పనులున్నాయి వచ్చిన విషయం ఈ గొడవలు ఆగాలంటే తమరు కృష్ణమూర్తి గారు కొంచెం రాజీకి వస్తే గానీ ఆగో సార్ ఏ చేత్తో అన్నం తినేది మీరు చెప్పండి ఏ చేత్తో మీరు తినేది నేనే చేతో తింటున్నానో తెలుసా మీకు ఎడం చేతో తింటున్నాను ఈ చేయి నరికిన వాడిని క్షమించాలంటారా పెద్దవారండి కొంచెం పెద్ద మనసుతో రాజీకి వస్తే నా నియోజకవర్గంలో ఏ గొడవలు లేకుండా చేయొచ్చండి సరే కానీ ఎస్పీ గారు నాకు పని చేయాలి మీరు చెప్పండి సార్ ఏం లేదు ఆ కృష్ణమూర్తి కుడిచేయి నాకు కావాలి అది మీరు తీసుకురండి నేను అప్పుడు ఊరుకుంటాను నా వల్ల అవుతుందా సార్ మీ వల్ల కాదు అది మీ వల్ల కాదు అలాగే కృష్ణమూర్తి తల నరికి పారేయాలన్న నా కోరికని చంపుకోవడం నా వల్ల కాదు ఇక మీరు వెళ్ళచ్చు సార్ మీరు వెళ్ళచ్చు రావాలి రావాలి ఈ చేయలేని లోటు నువ్వు తీరుస్తున్నావమ్మా ఏది తాతయ్య కోముద్దు సుమతే స్కూల్ టైం అయింది సారా కొండ మీద మూత తీసినా చచ్చినా ఇట్టే వాసన వచ్చేస్తుందిరా అలాగే డబ్బు పాతాళంలో ఉన్న గుప్పుని వాసన వస్తుంది నువ్వు లుంగీలో దాచిన డబ్బు ఇక్కడికి వాసన వస్తుంది లేవర పైకి ఎంతసేపు డబ్బులగా దాక్కున్నారు నేను లుంగీలో దాచుకున్న సంగతి తమకెలా తెలిసిందండి రే నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే సిబిఐ లెవెల్లో ఆలోచించి తిరుపతి జేబు దొంగల నుంచి స్టూవర్ట్పురం దోపిడీ దొంగల దాకా అందరి అడ్రస్లు తెలుసుకునే పుట్టానరా తీరా ఇప్పుడు చెప్తున్నాను వినండి ఈ రోజు నుంచి ఇక్కడ డబ్బులు లెక్కెట్టే వాళ్ళకి కింద పంచ ఉండకూడదు ఒంటి మీ చొక్కా కూడా ఉండకూడదు మొత్తం గోచితోనే లెక్కెట్టాలి లెక్క అంతా పూర్తి అయ్యాక కూలి తీసుకెళ్ళండి రా కుక్క ఎవరా నా పంచి లాగింది ఏంటి గొడవంతా అయ్యా గొడవ కదండి
మీ ఆవిని బెడ్ చూసానండి. ఏంటి నిజమేన అంటుంది? ఎక్కడ చూసావు? ఆల్మూర్ సంతలోనండి. నీకండి ఆడపిల్ల పుట్టిందండి. పిల్ల పేరు కూడా ఆ యమున యమున అని పిలుస్తున్నారండి. ఆల్మూర్లోను బళ్ళు చదువుకుంటుందంటండి. చేర్చి వారం అయిందంట. నిజమేనా చెప్పింది? అయ్యా నీ దేవుడి కాడని అబద్ధమాడని కానీ తమకు ఆడ ఎప్పుడన్నా అబద్ధమాడని చెప్పండి అయ్యా. ఇవాళ వసూలంతా వాడికి ఇవ్వండి. అయ్యయ్యో వాడికి చిత్తుకైతానికి రూపాయికైతానికి తేడా తెలియదే. నేను బయలుదేరింది పాపం పైరు ముందుగా ఊరటే. మన దేశం భారతదేశం ఈ క్లాస్ లో ఉన్న పిల్లలు ఎక్కడ? ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు. నువ్వు వెళ్ళు. అదిగో అక్కడ రెండు జెండేసి కూర్చుంది, అదే యమున. ఓహో నువ్వు ఆటకి రావా? నిదాను దానికి వాళ్ళ నాన్న పేరు అడుగుతారని భయమే, అందుకనే రాదు. ఏమే మీ నాన్న పేరు నీకు తెలీదా? ఏమే నిజంగా మీ నాన్న పేరు నీకు తెలీదు? నిన్నేని మీ నాన్న పేరు నీకు తెలీదా? చెప్పు మీ నాన్న ఎవరు? మా నాన్న హంతకుడు, ఒక కిరాతకుడు. హంతకుడు మా నాన్న. మహామహా పర్వతాలని ఢీకొన్నప్పుడే చెక్కు చెదరలేదు, ఇప్పుడు ఆ సైజం అంతా ఏమైపోయింది? యమునన్ను ఒక్క మాటతో ఆ దైవం చచ్చిపోయి నేనే తండ్రి అమ్మాని చెప్పే ధైర్యం నాకు లేకపోయింది. అయ్యో పసిపిల్లలు వాళ్ళకేం తెలుసు, వాళ్ళమ్మ అదో రూట్లో పెంచుకుపోతుంది, రేపు ఇంకో కొత్త రూట్లో మనం పోదాం. ఆలమూరు రూట్లో వెళ్లే 9వ నంబరు 10వ నంబరు 11వ నంబరు బస్సులన్నీ మీవేనా? అవునండి. ఒక రోజుకి ఆ బస్సుల వల్ల ఎంత కలెక్షన్ వస్తుంది? 40,000 అండి. ఇదిగో ఇవి 100,000 రూపాయలు. రేపు ఆ రూట్లో నీ బస్సు ఏది నడవకూడదు, బస్సు మాత్రమే కాదు ఖాళీ టైర్ కూడా రాకూడదు. ఏంటి బస్సు రాలేదు? పిల్లలు అందరూ బస్సు కోసం వెయిట్ చేస్తున్నారా? అయ్యో ఈవేళ ఈ రూట్లో అసలు బస్సులే రావు, ఎవడో ఏదో చేసి ఉంటాడు. అందుకని అయ్యగారి కార్లు అన్ని లైన్ గా ఉన్నాయి కదా, ఎవరే ఊరు వెళ్ళాలో చెప్పండి, తీసుకెళ్లి దింపుతారు. వెళ్ళండి వెళ్ళండి. ఆలమూరు వెళ్లే పిల్లలు మాత్రం ఇందులో ఎక్కండి. రండి ఎక్కండి 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 ఎక్కండి. నెమ్మదిగా తీసెక్కమ్మా నెమ్మదిగా. వదిలిపెట్టి వెళ్తున్నారేంటి? ఇది ఓన్లీ బేబీస్. నా పేరు బేబీనండి.
నీ పేరు బేబీనా? నీ పర్సనాలిటీకి బేబీ అని పెట్టుకోకూడదు. నగుమాని పెట్టుకో, శిల్పా శెట్టి అని పెట్టుకో, మనీషా కొయిరాల అని పెట్టుకో. చచ్చా రోడ్డు రోలర్ అంత లావు నువ్వు బేబీనా? చిన్నగా వెళ్ళు, చెట్ట చివరి కారులో డ్రైవర్ ఉంటాడు, ఆడే నీ బాయ్ ఫ్రెండ్, వెళ్ళి డ్యూట్ పడుకో. పో. ఏయ్ ఏ సన్నాసిరా సాపద ఇచ్చింది, పట్టేసి పడుకుందామనా? నా కూతుకండి. నెల్లూరు సాప ఎక్కడనే కానీ సాపకం లేదేది. ఏయ్ ఎవరా మేకని ఎక్కించింది? అమ్మాయి బలిచి అనకండి. దిగరా, నేను ఊరికి బలిసేస్తాను. దిగ. అటు చూడు. వెళ్ళండి వెళ్ళండి, అందరినీ జాగ్రత్తగా ఎడత దగ్గర నిలిచేయండి. రామా, ఏమా జీప్ ఎక్కలేదా? నేను నడిచి ఇంటికి పోతాను, నో ప్రాబ్లం. ఓయమ్మో, మీ అమ్మాయి ఇంగ్లీషు అద్దరు కొడుతుంది. ఇంతమంది వస్తుంటే ఎందుకమ్మా నడిచిపోవడం? అమ్మాయి ఎవరి కోసం ఎక్కడ ఆకూడదు అంది, నీ రాను. ఇప్పుడు నువ్వు జీపీకి వచ్చేయి, మీ అమ్మ అడిగితే బస్సులోనే వచ్చానని అబద్ధం అడిగే. వయసుకు తగ్గట్టు మాట్లాడండి. ఇక నువ్వు చెప్పినట్టే మాట్లాడతా, నా మాట విను. నువ్వు రాలేదంటే వీళ్ళందరూ జీప్ దిగి నడిచేడతారు, అవునా పిల్లలు? అవును అవును అవును. నీ వల్ల వీళ్ళంతా నడవాలా చెప్పు. నా వల్ల ఎవ్వరూ కష్టపడకూడదు, వస్తాను. సార్, మీకు పిల్లలంటే అంత ఇష్టమా? ఇష్టమా? ఆయనకి పిల్లలంటే పంచ ప్రాణాలమ్మా. ఆయనకి నీ వయసు కూతురు ఉండేది, ఆ పిల్ల తప్పిపోయింది. అప్పటి నుంచి నీలాంటి పిల్లలను చూస్తే ప్రాణం ఇచ్చేస్తారు. రే, అందరికి టీ కొట్టింతరా. సరేనండి. నమస్కారం అండి. ఇదిగోనమ్మా, కొద్దిగా తాగమ్మా. పర్వాలేదు తాగమ్మా. పర్వాలేదు తాగు. అయ్యయ్యో, ఏంటి టీలో చక్కెర లేదే? ఏంటియా టీలో చక్కెర లేదే? ఏంటియా టీలో చక్కెర లేదే? వెళ్ళొస్తానమ్మా. అలాగేనమ్మా. నాన్నగారు, వెళ్ళొస్తా నాన్నగారు. సరేనమ్మా. ఏమి అనయం, ఏమి దేవిత, నువ్వు ఉన్నావు ఎందుకు దెయ్యల్లాగా? ఈ గీత తొక్కుతావే. ఎన్నో ఆటరా? మూడు ఆటక. రెడీ? లోపల ఎవర్రా? సాంగ్ కొట్టేసుకోరా, లైట్ కొట్టేసుకోరా. మీలో ఎవరికి స్ట్రాంగ్, ఎవరికి లైట్? రా, నాకు స్ట్రాంగ్ గా ఇచ్చుకోరా, అడిగి లైట్ గా ఇచ్చుకోరా. స్ట్రాంగ్, ఇది లైట్. లేవండ్రా పైకి. ఏమని అడిగారా? టీ అడిగా. నువ్వేమని అడిగావు? నాకు స్ట్రాంగ్ గా ఇచ్చుకోరా, అడిగి లైట్ గా ఇచ్చుకోరా అని. టీ ఎంతరా? రూపాయి. నువ్వు ఇచ్చే ముష్టి ఒక్క రూపాయికి
నన్ను ఎన్నిసార్లు రా నువ్వు రాని పిలిచేది అట్ట పిలవడం అలవాటైపోయిందండి ఏంటి అలవాటు ఏది కలెక్టర్ గారిని పట్టుకుని ఒరే కలెక్టర్ అని పిలువు ఇన్స్పెక్టర్ గారిని పట్టుకుని ఒరే ఇన్స్పెక్టర్ అని పిలువు మంత్రి గారిని పట్టుకుని ఒరే మంత్రి అని పిలుస్తారా ఏయ్ ఇది టీ కొట్టు గనక సరిపోయింది కసాయి కొట్టుకు పోయి నాకు తల ఒకటి ఇవ్వరా వీడికి రెండు కాళ్ళు ఇవ్వరా అంటే ఏమవుతారా మొండిపోయి చచ్చిపడి ఉంటారు ఎదవల్లారా ఇక మీరేం అడిగినా మర్యాదగా అడగడం నేర్చుకోండి రేయ్ అరటిపళ్ళు ఏమని అడుగుతావు చెప్పు అరటిపళ్ళు కావాలండి కాకరకాయలు కావాలంటే కాకరకాయలు కావాలండి ఇడ్లీలు కావాలంటే ఇడ్లీలు కావాలండి బెల్లాలను కూడా గోరింతుడు నేర్చుకుంటారా అలాగే పండి అనుమయ్య అనుమయ్య వదులు కృష్ణ ఏళ్ళు చూపు చూస్తాను ఊరుకుంటుంది ఏ ఓల్డ్ మ్యాన్ నీకేం కావాలి ముసలి దాని సేపు మారిందండి అయ్యయ్యో సరే సరే సచ్చినాడు ఒంటి నిండా చల్లాడు ఇదిగో అబ్బాయి కొంచెం ఎత్తయ్యా వదలనా పారు నా చెల్లెలికి పెళ్ళైపోయాక పెళ్లి చూపులకు వస్తా నన్ను పెళ్లి చేసుకుంటావా నోరు మూసుకెళ్ళరా ఏమిటి ఓడి అడిగితేనే నాకు నచ్చక వద్దని చేసుకోలేదు రంభమనే పద కృష్ణమూర్తి బస్ వచ్చేసింది మొత్తం ఒకసారి వచ్చి పడతారు ఈ ముందే చేసి ఉంచు బస్సులో చూసావా ఎవరు తర్వాత ఏమైంది చెప్తా ఆ తల్లో పూలున్న అమ్మాయి వెనకాల నక్కి కూర్చున్నాడే గుర్తురాలా అవును ఇద్దరు వెళ్ళి టీ తాగొద్దాం అయ్యో నాకొద్దు నువ్వు వెళ్ళి తాగవే సరేందా నువ్వు వెళ్ళి తాగుస్తాను ఇంకా గుర్తురాలా లేదే కృష్ణమూర్తి 250 రూపాయలు అప్పు చేసి రాకుండా ఎగ్గొట్టాడే ఆ కేడిగాడి వాడు వాడా అరువు చేసేటప్పుడు బొచ్చు ఎక్కువే ఉంది తిరిగి మనం అడుగుతామనేసరికి బోడుగుని చేయించుకొచ్చాడు 250 రూపాయలకే వీడు బొచ్చు పీకించుకొచ్చాడే ఇదే 2500 రూపాయలు అయ్యి ఉంటే తిరుపతినే బోడి చేసి దేవుడికే నామాలు పెట్టేసి ఉండేవాడు ఒక టీ ఇవ్వండి ఏంటి టీ ఒకటేనా వడా బాండా ఏమొద్దా ఏమీ వద్దు ఒక్క టీ కోసం ఇంత కష్టపడి బస్సు దిగి వచ్చారా పాపం చిల్లర లేదనుకుంటా అడుచూడు 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 ఏం చేద్దాం నోట్లో గుడ్డలు కుక్కేసి కళ్ళకు గంతలు కట్టేసి రెక్కలు విరిచేసి మొత్తం గుడ్డలు విప్పేసి విప్పించేసి ఆ దిశమలతో కొబ్బరి చేతి ఎక్కించేసి ఎక్కించేసి రెండు చక్కని బొండాలు కోయమందాం అప్పుడే ఈ వ్యధవులకు బుద్ధి వచ్చేది ఆ టీ కొట్టతుంది ఏమని గొడవ పెట్టుకున్నావా లేదే ఏ నీ నోట్లో గుడ్డలు కుక్కేసి కళ్ళకు గంతలు కట్టేసి రెక్కలు విరిచేసి ఈ పంటలు విప్పదీసి ఏవేవో చేస్తా ఉంటున్నారు చింతమణి నీ వెళ్ళా బోడిగుండు గాని పట్టుకురామంటావా ఇప్పుడు వాడు పిల్లా జల్లతో వెళ్తున్నట్టున్నాడు ఇక్కడికి వస్తాడుగా అప్పుడు ఒకేతాం ఎవరు ఎక్కలు ఎవరు విరిచేస్తారో చూద్దు గాయ్ బస్సు బయలుదేరుతుంది ఓయ్ ఇది తావరా ఏంటి ఏం కొట్టు వచ్చావరా టీ కొట్టు ఇదేంటి పనస పండు ఏ ఎగతాళిగా ఉందా నీకు ఎగతాళిగా ఉందా అచ్చి కాదయా తెలుసు కదా మరి దేనికి అడగడం దీన్ని లాక్షణమంటావా ఇంత త్వర నోరు ఎట్టుకుని అరటికాయ తినాలని ప్రయత్నించడం ఆశపడడం తప్పు కాదా మరి అరటికాయ తినాలంటే ఎత్త మంచి గుడికి పో పోడి జన్మ కాస్తన్న తరిస్తుంది అక్కడ పళ్ళన్ని పంచామృతంగా తయారు చేసి పెడతారు ఇట్లాంటి త్వర నోళ్ళకి మహా గొప్పగా ఉంటుందిలే పంచామృతం తీసుకో చేతిలో వేసుకో కుక్కలా నాకో పోరా మరి దీన్ని చేయాలి రేయ్ నువ్వు తినరా ఆ చెవిటి పారాయి చెప్పు ఒక సిన్సియర్ అడ్వైజ్ ఇస్తున్నాను విను ఈ కొట్టు ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు ఈ సైడ్కి వచ్చావో చచ్చావే తుప్పు పట్టిన సత్తుపావల నోటితో ప్రశ్నలు ఒకటి నీ మోహనకి బాగుంటుందా ఏ రుచిగా ఉండదని ఏ ఏదైనా అన్నాడా బిట్లాచారి గారు లేరు వారి ఫార్ములా టీ కొట్టేది వారి సినిమాల్లో నవరసాలు ఎలా ఉంటాయో ఈ టీ కొట్లో టీ కూడా యమ టేస్ట్గా ఉంటుంది ఇక్కడ టీ ఒక గుక్కేస్తే జబర్దస్త్ టీలా ఉంటుంది రెండో గుక్కేస్తే కాఫీలా ఉంటుంది ఇంకో గుక్కేస్తే రాగి మాల్ట్ లో ఉంటుంది మీకు ఎన్ని టీలు కావాలి రెండు మాస్టర్ 2 టీ ఆర్డర్ ఎన్టీ రామారావు గారు నరే చైతన్య రథం మీద వచ్చి కంపల్సరీగా ఆగి 2 టీ తాగ్గాని పోరు టేస్ట్ రైట్ త్వరగా తీసినవయ్యా Thank you.
నోటి వాసన తట్టుకోలేనయ్యా అంత బుద్ధింగి పడింది పలుగును పట్టు ఇంత పెద్ద గడజోడు పెట్టుకున్నావు నీకే తెలియలే ఇతనికి మాత్రం ఎలా తెలుస్తుందయ్యా ఏయ్ నాకు ఏమన్నా అయితే నా పెళ్ళానికి దిక్కేవరయ్యా నీ పెళ్ళానికి నేను కట్టాలి అన్నా నేను ఏమన్నాను అన్నా ఇప్పుడు ఏయ్ అన్నా ఆంబుత్రంలో నీకు సిగ్గు సరవలేదు లేదన్నా అయినా చూసి కాస్త నువ్వు తాగేవచ్చుగా అన్నా అది ఎంగిల్టీ అవుద్దన్నా ఓయ్ దీనికి ఎన్నేళ్ళ శిక్ష చెప్పనా 14 ఏళ్ళు ఓయ్ హత్యకిస్తే సమానం అయ్యో ఈ కొట్టుకి నాకు సంబంధం లేదు నే పని చేసి బతికేవాడిని పిండి రుబ్బి నీళ్లు తెచ్చి కప్పులు కడిగి కూలీని ఓనర్ ఇతనేనండి హనుమయ్య ఇంత జరిగిన తార్ చెట్ల నించుటవే నిన్ను స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి నిన్ను కాపాడి లేదంటే నీ అంత చూసేదానికి అందుకేనే అంది పాలు వచ్చిన వెంటనే అందులో పురుగుల మంది వేసి ఉంటే ఈ వేళ ఇద్దరికి తిప్పలు వచ్చి ఉండేవో చెప్పు పురుగుల మంద అవును అది పాలల్లో పాలల్లో ఓ పాలల్లో చల్లేదు కదా చిచి పై రే రాజా పరీక్షలను పడుకున్నావేరా చదివా అన్నయ్య కానీ చదివించాలి వెళ్ళిపడు సరే అన్నయ్య అన్న తినవా తిన్నాను నువ్వు తినవమ్మా ఏమిట్రా ఇది 6 గంటలకు కొట్టు కట్టేసిన వాడివి ఇంతవరకు ఇంటికి రాలేదంటే నాకెంత కంగారుగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళావురా చెల్లై పెళ్ళికి నగనట్రా తీసుకొచ్చాను నువ్వు సరి చూడు కృష్ణమూర్తి నువ్వు ఒక్క రెక్కతో అల్లాడుతున్నావు తమ్ముడు చదివింది చాలు వాడు చెయ్యి తోడైందనుకో నీకు భారం తగ్గుతుందిగా ఏమా నిన్నలా మాట్లాడదని ఎన్నిసార్లు నీతో అన్నాను నానపోయిన తర్వాత నా చదువు ఎటు మధ్యలో ఆగిపోయింది నానుంటే వీళ్ళంత సంతోషంగా ఉంటారని బతికున్నంత వరకు అలాగే ఉండాలి వాళ్ళ బాధ్యత నాది అన్న పెట్టమ్మా ఏం తీసుకొచ్చావే ఓడిగుండు వేసుకుని పల్టీలు కొడతావట్రా ఇట్లాంటివి ఎన్ని పల్టీలు హై జంపులు లో జంపులు కొట్టానని చెప్పనా ఇస్తానన్నా మొన్నే తప్పించుకున్నావు దొరికినట్టయితే నోట్లో గుడ్డలు కొక్కేసి కళ్ళ గంతలు కట్టేసి మొత్తం బట్టలు వేపేసి నామాలు పెట్టుండేవా అన్నా ఉన్నది 50 రూపాయలే అన్నా ఇప్పటికి తీసుకో అన్నా మిగతా తర్వాత ఇస్తానన్నా మిగిలింది ఈ మధ్య కదా అన్నా నేను పనిలో చేరింది నెలకెంత సంపాదిస్తావు 500 రూపాయలు మరి 450 రూపాయలతో కుటుంబాన్ని ఎలా పోషిస్తావు ఊళ్ళో మనలాంటి వెరినాగన్లు అందరూ లేరు వారాల లెక్కన వాళ్ళందరూ అరివెడితే సరే సరే ఇది నువ్వే ఉంచుకో నీ ఆదాయం పెరిగాక నా అప్పు తీర్చు ఏంటి సై రజుడు ఇది కూడా ఉంచుకో కుటుంబాన్ని ఏడ్చలేని పరిస్థితి వచ్చిందనుకో దీంతో ఊరేసుకో పోరా అయ్యో పాపమే చాలా మంచి వాడితో గొడవ పడ్డావు ఒరే కృష్ణమూర్తి నీ ఉద్దేశం ఏమిట్రా ఏంటమ్మా నీకంటూ ఉన్నదే ఈ టీ కొట్టు దీన్ని తాకట్టు పెట్టి నీ చెల్లెలకి నగలు గుడ్డలు తీసుకొచ్చావట నాతో ఒక్క మాట అన్నావా మన ఉన్న స్థితికి సంబంధం వద్దు అన్నాను వినలా అప్పులు చేసి అల్లాడ్రా ఏమా ఇది చెప్పడానికి ఇంత దూరం వచ్చింది అమ్మా నాకున్నదా ఒక్క గనుక చెల్లెలు ఏ లోటు రాకుండా చెయ్యాలనుకున్నాను కొట్టు తాకట్టు పెట్టాను ఇట్లాంటి కొట్లు నీ 10 కొంటాను చూడు నువ్వు ధైర్యంగా ఇంటికెళ్ళు నీ ఇష్టం నాయనా
ఇవాళైనా తొందరగా ఇంటికి రా సరే అలాగే అసలు కూడా వా ఇప్పుడు పెట్టుకుంటే వదిలే వదిలేవే నార్మల్ ఓయ్ ఏంటయ్యా టీలో చక్కెర లేదే ఏంటి మీరు అనేది టీలో చక్కెర లేదా నేనే కదా వేసింది రెండు స్పూన్లు అయితే మరి లేకుండా లేకపోతుందయ్యా నేను చెప్తున్నా కదా వేశానని నీ ఉద్దేశం నేను అబద్ధం చెప్తున్నానా ఏమండి ఈ టీలో చక్కెర లేదు కదా ఇది టీయే కాదమ్మా ఆ విన్నావా ఓయ్ ఎందుకు అబద్ధం ఆడతావు హనుమయ్య వచ్చి చూడు రేయ్ నీకు నాలికే లేదు టీకి నీకెలా తెలుస్తుందిరా నోర్ముస్కా ఎందుకులేండి గొడవ ఇంకో స్పూన్ ఇస్తాను నువ్వు చక్కెర వేయడం సమస్య కాదు అసలు ఇందులో ఉందా లేదా అనేది సమస్య ఇందా కావాలంటే తాగు చూడు ఇవ్వమ్మా నువ్వు తాగినట్టు నేను తాగుతానమ్మా అలాగే మామా వస్తాను మామా ఇస్తాను మామా బోరా ఓయ్ బోరాయ్య ఇందా ఇది తాగు చూడు తాగవయ్యా ఓయ్ తెల్లమొహం వేసి చూడకుండా తాగు ఇష్టమూర్తి బంతి పూలంటే ఆడపిల్ల ఆశగా ఇస్తుంటే తీసుకోవడానికి ఆలోచిస్తావండి సిరొత్తే మోకాలంట కానీ వెనకడికి అన్నారు అందుకో ఆరగించుకో తాగుతాను ఏంటి ఇందులో చక్కెర లేదా ఇప్పుడుంటుందిలే ఎందుకంటే తగిలింది నా పెదవి కదా ఓయ్ నువ్వు నాకు బాగా నచ్చావాయ్ తెల్లారక ముందు నుంచి కడుపులో ఎలకలు దూరినట్టుగా ఒకటే గుడగుడ మన కొట్లో మసాలా వడలు తిన్నాకే మొదలైంది ఇలా చూడు మన కొట్లో వడలు మాత్రం ఇక జన్మలో తినకూడదని ఒట్టేసుకున్నాను హనుమయ్య ఆ అమ్మాయి పెదవులు చూసావా ఏ అమ్మాయి అది మన కుట్టుకొచ్చి గొడవ చేసిన అమ్మాయి మళ్ళీ ఎర్రగా ఉన్నాయి కదా ఎరుపంటే ఇంగ్లీష్ వాళ్ళకుంటాయి అట్టా ఉంది ఈ కాలం ఆడపిల్లల్ని నమ్మకూడదు కృష్ణమూర్తి వాళ్ళు పెదాలకు రంగులు పూసుకుని మనల్ని మసిపూసి మారేడుకాయల్ని చేస్తారు నువ్వు మోసపోకు అది కాదు ఆ అమ్మాయి మొహం ఎంతో లక్షణంగా ఉంది అలాగా నడక హంసలా ఉంది తెలుసా హంస అంటే ఇలా నడుస్తుందా ఇలా నడుస్తుందా అయ్యో నువ్వు సిగ్గుపడతావే రేపు ఆ అమ్మాయి కొట్టు దగ్గరికి వస్తే పళ్ళి గలించి నిల్చోకుండా కాస్త బెట్టిగా ఉండు వరకంట చూసుకోలే ఇలా ఆడపిల్లని లొంగ తీసుకోవడానికి కాస్త ఓర్పు సహనం ఉండాలి తొందర పడితే ఎలాగా ఇలా చూడు ఈసారి ఆ అమ్మాయి కొట్టు దగ్గరికి వచ్చి గొడవ చేసింది అనుకో ఏంటే నా కొట్టు దగ్గర గొడవ చేస్తున్నావు అని ఇక్కడ పట్టుకుని అడుగు అక్కడ పట్టుకుని అడగడం కుదరదు అక్కడ పట్టుకోలేవా అయితే అరటి తోటకి తీసుకెళ్లి పట్టుకో కుదరదు ఏయ్ ఆ అమ్మాయి కొట్టుకొచ్చి అంత గొడవ చేస్తే కుదరలే నువ్వు పట్టుకోవాలి ఆ సుందర దృశ్యాన్ని కళ్ళారా చూడాలి మళ్ళీ గొడవ చేయడానికి వచ్చిందయ్యా వేసుకో 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 ఎందుకు కొట్టుకొచ్చి గొడవ చేసావు అది నా తప్పు కాదు మరి నీ అప్పు తప్ప చెప్పు మచ్చ చేసిన తప్పు మధ్యలో ఆవేదన ఆ కుక్కతో చెప్పు మొహాన్ని తోటకూరకాడలా నీళ్ళు నచ్చేసి మనిషి కాదు మచ్చ 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 నా ఒట్టి మీద 8 మచ్చలున్నాయి 8 మచ్చలున్న ఆడపిల్లలు ఇట్టాగే గొడవ పెట్టుకుంటారు ఇప్పుడు ఏమంటావు లోకంలో మహాదృష్టవంతుడు నువ్వే అన్ని మచ్చల్ని చూపించు అప్పుడే నేను వదిలేదని గొడవ వేసుకో 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 మచ్చలని చూపిస్తానే నేను వదిలేదే అంతే కదా అయ్యో 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 మరి ఇలా ఇడిచిపెడుతుంది మచ్చ అంటే అదేమన్నా మసాలా కూడా అనుకుంటుందా మచ్చలు చూడాలని ముచ్చట పడావు కదా అయ్యో నేను చూస్తాను కూర్చో చూపిస్తాను ఏ కూర్చుంటే కొంచెం చూపించవా ముందు అతన్ని అటు తిరగమను అప్పుడే చూపిస్తాను ఇలా చూడమ్మా నాకేది పడితే అది కనపడదు ఇప్పుడు నాకు ఈ చేతిలో చెంబే కనపడడం లేదు నువ్వు ధైర్యంగా చూపించు నేను చూపించను అనుయ్య కొంచెం తరగ కృష్ణమూర్తి ఐ ఆమ్ ఓన్లీ రియల్ జెంటిల్మన్ నువ్వు చూసుకో ఒకటి రెండు పెద్దదా మూడు నాలుగు అరే నీ వెనకాల కన్ను లేకుండా పోయింది ఐదు ఆరు నీళ్లు తెలితే ఆవిడు ఎత్తు నీళ్ళ పడి అప్పుడు వేస్తాడు రాత్రికి వస్తాడు ఆ మిగిలిన రెండు రేపు వచ్చి చూపించు కృష్ణమూర్తి ఏ మావో బాలే ఉందరే ఏటంట
వెళ్ళు వెళ్ళు నే కై పెట్టి గిల్లనా కొడా రెండా రెచ్చి గిచ్చు గిల్లు 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 ఎక్కువ పిక్కు గుల్ల పిట్ట పిట్ట ప్రాయం దిగువ పిడి కెడు పొడు పిల్ల పత్రం పదును మిస మిస ముడు పిల్ల పుష్పం ఒడుపు కడిగిన ముత్యం ఉల్లబాటముతో సలుపాయ గంతులతో మురిపింతలతో గిలిగింతలతో గొలుపాయ బాసలతో కొస చూపులతో బుల్లబాటముతో సలుపాయ గంతులతో మురిపింతలతో గిలిగింతలతో గొలుపాయ కుక్కురతో ఆరాటం కిక్కులతో పోరాటం ఎదపొదనే పంచిస్తా పూత రేపు ఈడు చిరుమూత రేపు చూడు నీ తోడు నీడ నేను ఈ రేయి ఊరుకొను కిటుకు ఎరిగిన తెగువ కుమచ్చ అలుపు ఎరుగవు తెలుసు కుమచ్చ కన్ని పరువమ్మక సిరికిచ్చ నేను కడిగిన ముత్యం ఏంటి గురు పాపని ఇంటి సందు దగ్గర వదిలేశావు ఇంటి దాకా వెళ్ళుంటే మీ ఆవిని కూడా చూసి ఉండేవాళ్ళంగా వద్దు కన్న బిడ్డకే అలా చెప్పి పెంచిందంటే తనకింకా నా మీద కోపం తగ్గలేదనుకుంటా ఇప్పుడు యముని చూసినట్టు మాట్లాడినట్టు తెలిసింది ఈ ఆనందము తగ్గదు అందుకే నమస్కారం. మా స్కూల్ స్టూడెంట్స్ టూర్ వెళ్ళాలని ముచ్చట పడుతున్నారండి అని దానికింత పెద్ద ఏర్పాటు చేసినందుకు మా ధన్యవాదాలు. ఒక్క గంటలో ఇంకొక గంటలో నా మనవరాలు ఇక్కడ ఉండాలి. టూర్ వాడు తీసుకెళ్ళమా నా మనవరాల్ని? ఇలా చూడు, వాడి చేత్తో ఇచ్చిన ఒక్క నీటి చుక్క కూడా నా మనవరాలు నోట్లో పడకూడదు. ఓ Oh
జతగవచ్చునమ్మా చుక్కలు చీవెలుగునిచ్చునమ్మా వెన్నెలల్లే మనసు నవ్వునమ్మా కోయిలొచ్చి రాగం తీయునమ్మా కన్నులకే కలలు రప్పించను అండనే నిలిచి మెప్పించనా హరి విల్లి జతగవచ్చునమ్మా చుక్కలు చీవెలుగునిచ్చునమ్మా వెన్నెలల్లే మనసు నవ్వునమ్మా కోయిలొచ్చి రాగం తీయునమ్మా గురు భైరవమూర్తి మనుషులు ఇక్కడికి వచ్చారు అదరగొట్టి పారేస్తావు ఇవాళ ఏమైంది ఏమని చూస్తుంది ఏంటమ్మా మీకు అసలు ఫైటింగ్ తెలీదా ఏమా వాళ్ళందరూ కొడుతున్నారు నాకేం నచ్చల నేను వాళ్ళని కొడితే నీకు ఇష్టమేనా మరి కట్టెన్ సార్ నేను చూస్తాను దేవత వరవించి నదరగొట్టుగురు
ఇప్పుడు నిన్ను చంపిన అడిగి తిక్కు లేదు నీ అప్పతో క్షమించి నిన్ను వదిలేశాను చెప్పు వెళ్ళు ఇంటి కట్టడానికి వచ్చారు వాళ్ళెవరు ఎవడ్రా ఇక్కడ ఇన్స్పెక్టర్ పండగొస్తే చాలు నా నోట్ల కట్టలే కదా అందరూ తినేది రెండు లారీల సారాయిని నేలపాలు చేసి వచ్చాడు దాని ఖరీదెంతో తెలుసా వీడికి దేన్ని నమ్మకు గవర్నమెంట్ తుపాకి పేల్తుందో పేల్దో తెలియదు వెనక్కి చూడు సారా ఆమెన డబ్బులతో కొన్నది కాలిస్తే నీ కాకి గుడ్డల్లో నూలుపో కూడా మిగలదు ఎస్ సార్ నీ ఐజీని మాట్లాడుతున్నా సారీ సార్ ఏదో తప్పు జరిగింది ఎస్ ఫోన్ ఎదురుకి వండి సార్ ఐజీతో మాట్లాడు ఎస్ సార్ రై నీకేమన్నా కమ్ములు వచ్చాయని పొగరా సార్ నా సర్వీస్లో సిన్సియర్గా రిటైర్ అయ్యే స్టేజ్లో ఉన్నాను నువ్వు రిటైర్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమైనా లోటు అంటావా సార్ వాడు నా గుండెని కాలుతో నువ్వు వచ్చేసిన దానికి నిన్ను చంపకపోవటం ఎంతో గొప్ప విషయం వెంటనే వారి మనుషుల్ని రిలీజ్ చేయి ఓకే సార్ ఓకే రే వదలండి రావాలి నడి రోడ్లో సారాని కాస్తాను నడి ఊళ్ళో శాల్తీని లేపేస్తా అదే భైరవమూర్తి పోతావు పైకి ఇదే సార్ కింద కలెక్టర్ గారు ఓకే చేసేస్తాను ఆ ఫైల్ ఇవ్వండి ఇదిగో సార్ పైన నించున్నాడే ఆయనే కొత్త కలెక్టర్ కలెక్టరు కదా అని ఫైల్లో సంతకం పెట్టనంటావా సాయంత్రం వస్తాను సంతకం ఉండాలి ఉండి తీరాలి నువ్వు పెడుతున్నావు నేను వెళ్ళి మెయిన్ వేస్తాను వేడికిందో లేదో చూడు ఎరా వేడికిందా నాకొస్తోంది ఏరా పెట్టి వేడి కిందా నిన్నేరా అడిగేది ఉండు చూస్తాను చెప్తామని అయ్యో ఏంటన్నా కరెంట్ పెట్టి చంపిస్తావా పోలీసులు వచ్చారంటే నిన్ను పట్టుకెళ్తారన్నా నాకేం తెలియదురా ముందు ప్రాణం ఉందా లేదో చూడు నువ్వే చూడు అయ్యో కర్మ అన్నా సౌండ్ లేదన్నా ప్రాణం పోయిందేమో గుండె ఆపకుంటుందిరా అన్నో వెళ్ళిగా కొట్టుకుంటుంది ప్రాణం ఉందన్నా ఏం చేయాలి ఇప్పుడు ఒళ్ళు వేడెక్కితే అన్ని సర్దుకుంటాయి ముందు అరికాలు రుద్దన్నా నీకెట తెలుసురా ఇవన్నీ మాకు స్కూల్లో నేర్పర్లే నువ్వు రుద్దు ఏంట్రా వేడి ఎక్కట్లేదు నువ్వు తరుద్దన్నా అలాగా తెస్తాను అన్నా అయ్యో కాళ్ళు ఒకటే కాదు ఒళ్ళు మొత్తం రుద్దమను ఇదిగో రూపాయి ఉంచుకో చాలే రుద్దు ఇంకెక్కడ రుద్దాలరా ఇంకెక్కడ వద్దు కానీ అరికాళ్ళు మాత్రం రుద్దు చాలు ఏంటన్నా ఊగు గిన్నెడు తీసుకొచ్చి తెగ రుద్దేస్తున్నావు వెళ్ళి తీసిరా చాలేరా వెళ్ళన్నా అనుభవంతో చెప్తే అర్థం చేసుకోవాలి ఎందుకు అట్ట సీరియస్ అవుతావు తను రుద్దుతాను అంటే నువ్వు ఎందుకు రా వద్దంటావు ఒక రూపాయికి పాదాల వరకే సరే 10 రూపాయలు ఇస్తున్నాను అరికాళ్ళ దగ్గర నుంచి నడు నెత్తి దాకా రుద్దించు ఇదిగో అన్నా అక్కడ వేడెక్కింది చాలు ఇక్కడ రుద్దు అక్కడ
సరే జరుగు. మా అమ్మాయి గడప దాటి వెళ్లే ముందు తల ఉంచుకున్నది అంటే మళ్ళీ గడపెక్కేంత వరకు తల ఎత్తదు అనుకోండి. అంత బుద్ధిమంతురాలు. సాంబులాలు త్వరగా మార్చుకోక కబుర్లు ఎందుకు? వచ్చే వారమే అమ్మాయి వివాహం. రెండు వివాహాలు ఒకేసారి చేద్దామంటే చెల్లెలు పెళ్లిన తర్వాతే తను చేసుకుంటానని అబ్బాయి పట్టుపట్టాడు. ఇప్పుడు తాంబూలాలు మార్చుకుందాం. ముహూర్తం మంచి రోజు చూసి పెట్టుకుందాం. పెట్టుకుందాం పెట్టుకుందాం, త్వరలోనే మంచి ముహూర్తం పెట్టుకుందాం. రేయ్ నా కొడుకు ముచ్చట పడ్డాడని నేను నిన్ను సంబంధం అడగడానికి వచ్చినప్పుడు ఏమన్నావు? ఏమన్నావురా చిన్న పిల్ల? రెండేళ్ళు ఆగుదామన్నావు, ఇప్పుడు ఇదేంటి? తాంబూలాలు అందుకున్నాం. వచ్చే 28వ తారీఖే వివాహం. ఇది భైరవమూర్తి శాసనం. వస్తా. ఇది ప్రజల నివేదికల సమర్పణల సభ అని చెప్పే కంటే ప్రజాస్వామ్య రక్షకులైన
శ్రీ శ్రీ భైరవమూర్తి గారి అభినందన సభ అని అనడం బహు చక్కగా ఉంటుందని నా ఉద్దేశం. రేయ్ చప్పట్లు కొట్టండి రా. నిజం చెప్పాలంటే మొన్నటి వరకు నేనెవరో నాకే తెలియదు. అయ్యగారి దృష్టి పడింది, పట్టున ఎమ్మెల్యే అయ్యాను, వెంటనే మంత్రి పదవి వెతుక్కుంటూ వచ్చింది. నా ఒక్కడికి మాత్రమేనా? చట్టం, న్యాయం, ధర్మం, శాంతం వాటికి మారు రూపమైన మన అయ్యగారు వారకంట చూశారంతే. మన మిత్రుడు చిన్నబాబు సంక్షేమ శాఖ మంత్రులయ్యారని మీ అందరికీ తెలుసు. అయ్యగారి మనసు పడిందంటే మీరు ఓట్లు వేస్తారో వెయ్యరో ఏదో ఒక విధంగా ఓట్లవే ఎగురుకుంటూ వచ్చి పడతాయి. మేము గెలిచి ఎమ్మెల్యేలు అవుతాం. ఇంత ప్రజావాహిని సమక్షంలో అయ్యగారిని అభినందించే అవకాశం నాకు కలిగించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉంటాను. నిమ్మకాయల మాల రెండు రకాల మనుషులకు వేస్తారు. ఒకటి, మనం చూడగానే చెయ్యితే దండం పెట్టాలనుకునే పెద్ద మనుషులకు వేస్తారు. రెండు, పిచ్చి పట్టిన వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు నీ వేసింది డబ్బు మదంతో బలిసిన పిచ్చివాడికి. ఇంకోలతో వివాహం నిర్ణయమైన అమ్మాయి తండ్రిని బలవంతపరిచి తన కొడుక్కి నిశ్చయం చేసుకొచ్చాడు ఈ పెద్ద మనిషి. నీ మెళ్ళలో నిమ్మకాయలు మాల వరకే వేశాను. ఇంకో తడవ నాకు అడ్డొచ్చావు, నీ పేకులు తెంచి మెళ్ళలో వేస్తాను. వాడు అక్కడే నరికి పోగలేకుండా ఏమిటినన్నా ఇది? చాలా పాటల్లో అడ్డొస్తే విరిచేయచ్చు, నరికేయచ్చు. వాడు నన్ను వేదికలో అవమానించాడు, దానికి ఊరంతా ఆనందించారు. వాడికి పిండం పెట్టాలి, ఊరు వణకాలి. వాడి వివరాలు తెలుసుకో. ఏయ్ ఆడవ పడిందా? తీసుకురా తొందరగా. ఎంతసేపు తిండేనా? ఒరే, పెళ్లి వారంతా భోంచేశారు, పడుకోవడానికి ఏర్పాట్లు చేసావా? నేను చూసుకుంటా. రే త్వరగారా. రే ఏంట్రా ఇది? పెళ్లి వారు వచ్చే టైం ఏంది? ఇంకా ఎలాగే ఉన్నా? ఇంటికి వెళ్ళి గుడ్లు మర్చుకుని రాపు. ఈ కట్టెగా వెళ్తానన్నాయా? నేను చూసుకుంటాను, వెళ్ళరా. సరే అన్నయ్య. ఓ త్వరగారా. ఈ పువ్వుల్లా తల్లి పెట్టవా? ఏంటి ఆ కన్నీళ్ళు? మీ చెల్లెలు పెళ్లి చేసుకుని దూరం అవుతుందనా? ఎడబాటును తెలిసి ఆనందించలే. ఈ ఎడబాటుని ఎంత ఆర్భాటంగా చేసుకుంటున్నావు అది గుర్తుకొచ్చి. ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఇది తప్పదు. ఇద్దరికి వివాహమే. నేను ఇంటికి వచ్చాననుకో, నా వాళ్ళకి బాబుగా. బాబు, ఆ భైరవమూర్తి మనుషులు ఇల్లు తగలబెట్టి వెళ్ళాడు. తమ్ముడు అక్కడికే వెళ్ళాడు. కృష్ణమూర్తి, తమ్ముడు చూడయ్యా, తమ్ముడు. రాజా, 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 రాజా. ఏం జరిగింది? ఆ భైరవమూర్తి వాడి చేతులు ఘోరం అయ్యా. ఇది రాజా. ఇలా చూ, నేను విని హాస్పిటల్ తీసుకెళ్తా. ఈ పెళ్లి ఏ స్థితిలో నాకు? ఓ అన్నయ్య, ఆ
నామీదే కోపం ఎక్కువగా ఉందనుకుంటాను. ఆ భైరవమూర్తిని ఇంతవరకు ఎవరూ ఎదిరించలేదు. అంత ధైర్యం నీలో మాత్రం ఇప్పుడు చూశాను. నువ్వు దూరమైతే ఆ దుర్మార్గుని అంతం చేసే దిక్కు లేకుండా పోతుందన్న భయంతో నిన్ను అరెస్ట్ చేశాను. ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం. శత్రువు యొక్క బలాన్ని బలహీనం చేసి జయించటమే తెలివి. ఇప్పుడు ఆ భైరవమూర్తి కొన్న బలమేమిటో నీకు చెప్పనా? వాడి చేతిలో ఉన్న ప్రాంతీ కొట్లు సారా కొట్లే. వాడు ఆ ధైర్యంతోనే చట్టాన్ని తన గుప్పిట్లో ఉంచుకొని అరాచకాలు చేస్తున్నాడు. ఇప్పుడు వాడి ఆటలు కట్టించడానికి మనకు అవకాశం వచ్చింది. ఆ కొట్లన్నీ ఎల్లుండి వేలానికి వస్తున్నాయి. తిరిగి చేజిక్కించుకోవటానికి భైరవమూర్తి మనుషులు డబ్బుతో ఈ రాత్రికి విశాఖపట్నం వెళ్ళబోతున్నారు. మిస్టర్ కృష్ణమూర్తి, జిల్లాలో ఉన్న 300 బ్రాంది కోట్లు మీ సొంతమైనట్లే. కంగ్రాచులేషన్స్. ఇందా ఇందులో సంతకం పెట్టండి. ఏదో పెద్దవారు అన్నారు కదా అని చేశాను, కానీ అలా చెయ్యడం నాకు అసలు ఇష్టం లేదు. నీకిష్టం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు నువ్వు పోటీకి సిద్ధమయ్యావు. అందుకు బలం కావాలి, పక్క బలం కావాలి. అవి కావాలంటే ఈ డబ్బు కావాలి. ఇందులో వచ్చే ఆదాయంతో నువ్వు లేని వాళ్ళని కాపాడు. మాలాంటి వాళ్ళందరికీ గౌరవంగా మర్యాదగా బ్రతికే అవకాశం కల్పించు. ప్లీజ్ సంతకం పెట్టు. Thank you.
చేస్తూ నిలబడతారే ఆ రోజు నా ఇంట్లో అడుగు పెట్టినప్పుడే వీణి నా కాలి కింద నల్లిలా నలిపి పారేసి ఉండేవాడిని నీకెంత పొగర్రా వీణ్ణి కాపాడి నా డబ్బు కాజేయించి నాకు సవాల్గా నా ముందు నిలబెడతావా పొగరా కాదరా తోకదొక్కిన పావని గుర్తుపెట్టుకో కృష్ణమూర్తి ఇలాంటి దుర్మార్గుడు ఒక్కసారిగా చావకూడదు ఇప్పటికీ వదిలిపెట్టు చిన్నప్పుడు చదువు పెద్ద అయ్యాకైనా అబ్బుతుందేమో అని వచ్చాము ఏమా మా సైజ్ మనుషుల్ని మీ స్కూల్లో చేర్చుకుంటారా వారి పాపను వెతుకుతున్నాం వెంటనే నువ్వు జ్ఞాపకం వచ్చావు చూసిపోదామని వచ్చాము మీ అమ్మాయి ఎలా ఉంటుంది చెప్పండి సార్ చంద్రుడు నాడి అలాంటి అందమైన మొహం ఇంద్రధనుస్సు ఉంది అలాంటి అందమైన నవ్వు మొత్తం మీద నీలా ఉంటుందనుకో ఈ మొహాలు నీకు బాగోలేదా వెనక్కి తిరిగి అని చెప్పేట్లేదు తిరుగు ఇప్పుడు మా మొహాలు బాగున్నాయా చెప్పమ్మా వీటిలో ఒక చేతి తీయండి ఇందులో ఏం రాసావు మీ అమ్మాయి దొరుకుతుందో దొరకదో తెలిసిపోతుంది దేవుడికి దండం పెట్టుకుని తీయండి మీ అమ్మాయి దొరుకుతుంది నీ వాక్యం నాకు దైవ వాకమ్మా దొరుకుతుందన్న చీటీ వస్తే నాకు సంతోషమే దొరకదు అని వస్తే నీ తట్టుకోలేనమ్మా సరే నేనే తీస్తాలే దొరుకుతుంది ఇందులో ఏం రాసిందో చూద్దాం చూసావా ఇందులోనూ దొరుకుతుందనే రాసింది నీ మనసు నొచ్చుకోకూడదని ఈ చిన్న పిల్ల రెండిట్లోనూ దొరుకుతుందనే రాసింది చిట్టి తల్లి సాంబార్ అమ్మ చక్కగా చేస్తుంది ఇవ్వు సాంబార్ అన్నం అంటే ఈయనకి మహా ఇష్టం అమ్మ వచ్చేసింది
పడితే వాళ్ళతో ఏంటి నీకు మాటలు రా వెళ్దాం అన్నం తినేమనా నన్ను ఎందుకు కొట్టావ్ ఊరు పేరు లేని వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటే పొట్టకు ముద్దు పెట్టుకుంటానా అన్నం తిని ముందు తినాలనిపించట్లేదు ఆకలి వేయట్లేదు పుల్ల విరిచినట్టు మాట్లాడిపోయింది అది కన్నబిడ్డ మొత్తం ఈ మాటది నోటికి ఒక హద్దు ఆపుండకల్లా నువ్వు అర్థం లేకుండా మాట్లాడుకో ఆయన ఎంత మంచివారో నీకేం తెలుసు కనపడిన ఆయన కూతురు పేరు మీద అందరికి గొడ్డలు ఇచ్చారు టూర్కి తీసుకువెళ్లారు తర్వాత చాలు ఆపు బిడ్డను చూడడం కోసం చేసిన పనులే కానీ బిడ్డ భవిష్యత్తు కోసం కాదు ఆయన బిడ్డ భవిష్యత్తు గురించి నీకు దేనికి నీకు నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది వెళ్ళి మీ ఆవిని న్యాయం అడుగుదాం ఎవరికి తల్లి ఒకతేనా తండ్రి కూడా కావాలని తాడు పేడు తెలుసుకుందా ఇదేంటి ఇంటికి తాళం వేసింది మనం వస్తామని తెలిసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారా తాళి కట్టని తర్వాత నరుకు మొగుడు పోయాడని తెల్ల చీర కట్టుకుంటుందో లేక ఇప్పుడే కట్టిన తాళి కదా అని తెంచేస్తుందో చూద్దాం అయ్యా ఎంతో కష్టపడి పిల్ల పెళ్లి చేస్తున్నావు నా బిడ్డ ఏమన్నా తప్పు చేస్తే వాడిని క్షమించండి అందుకు నేను మీ కాళ్ళు పట్టుకుంటాను దయచేసి ఈ వివాహం ఆపకండయ్యా ఆపకండి చెల్లెల మీద తన పంచ ప్రాణాలు పెట్టుకున్నాడు ఏ కారణంగానైనా ఈ వివాహం ఆగిపోతే అది తట్టుకోలేనని బ్రతకలేడు ఈ పెళ్లి జరగదండి జరగాలంటావా జరుగుతుంది ఆ పిల్లకి వాడు తాళి కట్టేలోగా నువ్వు తాళి కట్టించుకోవాలి అదే నా కొడుకు కట్టాలి నిన్ను బలి చేసి నా బిడ్డ వివాహం చేయలేదు నాన్న ఆ అమ్మాయి మరొకరిని ప్రేమించిందో తెలియగానే నేను నా మనసు మార్చుకున్నాను ఆ అమ్మాయిన సుఖంగా ఉంటే చాలు అనవసరంగా గొడవ చేయకండి రండి వెళ్దాం నేనప్పుడు సంబంధం మాట్లాడడానికి పోయింది నీకోసం ఇప్పుడు దానికి తాళి కట్టు అంటోంది నా గౌరవం కోసం ఏమిటి కడతావా వీధికో మొత్తం తిరుగుతున్నాడే నీ అన్నయ్య వాణి కట్టమంటావా లేక నన్ను కట్టమంటావా గతాన్ని గుర్తు చేసుకుని అలా బాధపడుతూ కూర్చుంటే ఏంటి లాభం త్వరగా బయలుదేరి బాబు అమ్మ చెప్పినట్టు పెట్టే బాడ సందేశం ఇక బయలుదేరడమే బాకీ మీరు వెళ్ళండి నేను రాను ఏంటి రావట్లేదా అయ్యో వెళ్ళి తీరాలి మొక్కులు తెరచలేదని ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని అమ్మ ఎంత దిగులు పడుతుంది నీకు తెలుసా ఊరు మారితే మనసు కూడా మారవచ్చు కనీసం గుళ్ళోనైనా నాకు పిల్ల దొరుకుతుందేమో నా కోసమైనా రావయ్యా చెప్పింది అర్థం చేసుకోండి వాడే వస్తాడు పదండి వెళదాం అమ్మా అది నువ్వు వస్తున్నావు మాట్లాడకుండా నువ్వురా రా నమస్తే నమస్తే
శివాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిప్రాంతకాయ త్రికాలాయ. గంటయ్య మోగింది. గంట? నేను ఇంకా బాంబు వేలింది అనుకున్నాను. ఇంత పెద్ద గంట ఇక్కడే వేలాడదీయాలా? కుమారా, ఏమా ఇదేమైనా గుడి క్యాబరే డాన్స్ ఆడే హోటలా? కళ్ళు మూసుకుని దేవుణ్ణి దొల్చుకుంటే మచ్చుకైనా ఆ మొహం కనపట్లే. అడ్డదిడ్డమైన మొహాలు దెయ్యాల్లో వచ్చి కనపడుతున్నాయి. గుడికి రావాలనుకున్నప్పుడైనా ఒంటి నిండా గుడ్డలు కట్టుకున్నానమ్మా. ఇంటి గుణము చూడ ఇంత తెరుచుకున్న గుడికి వచ్చుటేలా గువ్వల చిన్న గరగర గరోం గర. నా బిడ్డని నువ్వే ఆదుకోవాలి. ఏమిటమ్మా ఇది? మీది ఉండమ్మా, ఈ పూలు తీసుకో. ఇంకా ఎన్ని రోజులు ఉండాలో? ఇక్కడ గాలి వాతావరణం బాగుంది, అమ్మ ఆరోగ్యానికి అది ఎంతో మంచిది. పెళ్లి చేసేదే ఉంది, 4 రోజులు ఉండి వెళ్దాం. సరే, మీరు అమ్మని తీసుకెళ్లి అన్ని చూపించండి, నేను తను అలా వెళ్ళొస్తా. తెలియని ఊళ్ళో ఎక్కడికి పోతారు? లండన్ మనకు తెలుసు ఊరా, అమెరికా మనకు తెలుసు ఊరా, రష్యా మనకు తెలుసు ఊరా, అక్కడికే పోగాలేంది? ఇది ఒక లెక్క. నువ్వు రామ్మా, తొందరగా రండి. గురు గురు గురు, ఒక్క సింగిల్ టీ కొడదాం. వద్దులే, ఎండలో తిరిగి గొంతు ఎండిపోయింది గురు, ఒక టీ కొడదాం. నాకొద్దు. అయితే నువ్వు కాఫీ తాగు. సరే, పదా. ఇది కాఫీ కొట్టా కళ్ళు కొట్టా? సరే, ఏదైతేనే కాఫీ అయితే నువ్వు కొట్టు, కళ్ళు అయితే నేను కొడతా. గురు, కొట్లో ఎవరు లేరనుకుంటా, ఇది రష్యా టైపులా ఉంది. కాఫీ మనమే తయారు చేసుకు తాగి చిల్లర గళ్ళ పెట్టులో మనమే వెయ్యాలనుకుంటా. ఇదంతా మన దేశంలో జరిగే కథ. కాలు విరిగి ఆసుపత్రికి పోతే కిడ్నీలు పీక్కుంటున్నారు, మెడ విరిగిందని పోతే మెదడే లాక్కుంటున్నారు. ఎవరు లేరే, ఒక 5-6 మసాలా వాడలు లుంగీలో చుట్టుకుని పోవా? ఊరికే తమాషా కన్నాను, సౌండ్ వదులుతో చూడు. ఎవరు అతట వీరు ఇతట, ఎవరు అతట వీరు ఇతట, వీరు ఇతట ఎవరు అతట, ఎవరు అతట వీరు ఇతట ఎవరు అతట, అతట అతటే ఇతట ఇతటే ఇతట ఇతటే అతట అతటే. ఈవేళ టీ తాగినట్టే మనం. ఎవరు? మగువ మగువ. ఏం కావాలి? 2 తుపాకులు ఏమో కాల్చుకుంటాం, ఉంటే టీవు లేదా బయలుదేరండి. నమస్కారం అండి, ఇప్పుడు ఇస్తారండి. ఈ ఒకటి అండి, రెండండి. ఏ, మీ ఊళ్ళో వాళ్ళు ఒకటి కొని ఇద్దరు తాగుతారా? 2 టీ ఇవ్వమ్మాండి. చక్కెర ఎక్కువ అండి తక్కువ అండి? ఉయ్యూరు ఫ్యాక్టరీ మొత్తం దోసే. క్షణాలు ఇస్తానండి. నమస్కారం అండి. నమస్కారం తర్వాత ముందు టీ ఇవ్వమ్మాండి. నమస్కారం అండి. ఈ అమ్మాయి నమస్కారం పెట్టడం చూస్తే పొద్దుటి నుంచి ఇక్కడ ఒక్కడు కూడా టీ తాగుండడు. ఒట్టి ఎర్రోళ్ళం మనం ఇరుక్కున్నాం. తలరా చూసావా, కత్తివేటిగా తప్పించుకున్న వాళ్ళు కాఫీ కొట్టు దగ్గర చిక్కిపోయాం. పిలిచారండి? ఇంకా టీ చేయలే. చేయి. అయిపోయిందండి. నమస్కారం అండి. అయ్యో, ఈ గొడవ ఏంటి గురు? ఎప్పుడు చూసినా నమస్కారం పెడుతుంది, ఓట్లు అడుకునే నాయకురాలు. నమస్కారం అండి. అది చేయి. ఏమా, ఆవిడ టీ చేస్తోందా గ్లాసులు కడుగుతోందా? ఒకటే కన్ఫ్యూజన్. ఉడుకు ఉడుకు దండాలెట్టావు, రంగునీళ్ళు ఇచ్చింది, ఇది తాగి నేను బతకాలి చావాలా? ఏమిటా పిచ్చివాగుడు, నీ మాటలు అమ్మాయి విని ఎంత బాధపడుతుంది? అవునమ్మా, నా మనసుకి పాపం కష్టంగానే ఉంది, అందుకని ఈ ముదరష్టపటి తాగమంటావా చెప్పు. నూరా రా చెప్తాను. తరగమ్మా. ఏమిటిది? కానీ ఒక టీ కొట్టు. ఇక్కడ ఎందుకు ఏంటి తాగడానికి? వద్దు. నీ చేతితో టీ తాగి చాలా రోజులైంది, కొట్టు. గుడ్లు అప్పగించి అక్కడి నుంచి చూడమిట్రా. అద్దరింది గురు, ఆ టీ మాస్టర్ గారు అట్టాగే ఉంది. అద్దరింది పోపరు.
తాగుతావో లేదో తాగి డబ్బులు ఇచ్చి వెళ్ళండి ఇవ్వకపోతే కట్టి పారేస్తావా ఎగ్గొట్టి పోతాం అనుకున్నావా ఒక్కసారి ఈ గొలుసు ఎంత లాగుందో చూడు కాకి వాళ్తే కూలిపోయే బోడి పాకే తెగరించిపోతున్నావే అంతగా మిర్చిపడుకో ఇదేం ఫైవ్ స్టార్ హోటల్ కాదు డబ్బులు ఇచ్చిరా ఇందా 5 రూపాయలు ఎప్పుడైనా చూసావా ఇక ముందైనా టీ చెయ్యడం తెలిసిన మాస్టర్ని ఉంచుకో వచ్చే పోయే వాళ్ళకి అనవసరంగా దండాలు పెట్టి సంపాదించాలనుకో అమ్మా మళ్ళీనా ఏంటి గురు ఇది రెంటికి 5 రూపాయలు ఇచ్చాను చాలకపోతే అడగాలి కానీ చెప్పట్టుకొస్తుంది అయ్యయ్యో చెప్పు కింద పడే మా చూసే వాళ్ళు అపార్థం చేసుకుంటారు మరి మా కొట్లో టీ మాస్టర్ కావాలి ఉంటారా ఏంటది ఈయన మీ కొట్టుకొచ్చి సై సై అని టీ చేయాలా ఈయన ఎవరు అనుకుంటున్నావు తెలీదండి ఎవరో తెలుసుకో మీ కొట్లో ఓ మూలగా పిడకల బస్తా ఉంది చూడు అట్టాటి వాటిలో ఈయన దగ్గర బోలెడంత డబ్బు లేదు సరేనా ఇంకెవరన్నా చూసుకోమా మొన్నటిదాకా ఉన్నవాడికి 30 ఇచ్చాను ఇప్పుడు మీరు వస్తాను అన్నారనుకోండి 2 రూపాయలు పెంచి 32 ఇస్తాను ఓ ఎక్కువ ఇస్తావు ఆ లెవెల్ కు నువ్వు ఉన్నదానవ అన్నమాట ఊటీలో టీ ఎస్టేట్ ఉన్నట్టుంది ఓనీకి మగాళ్ళైతే ఓనరు ఆర్ధ గనుక ఓనీ అన్నాలే చల్ చల్ ఇంకోటి చూసుకోమా ఇదిగో చూడు నా దగ్గర చేయితే ఎవరు పెట్టుకోకు ఏమండి నిన్నేమన్నా నన్ను పెళ్ళాడడానికి రమ్మంది పనిచ్చి నాకు జీతనాలు చేతికిద్దాం అనుకుంటే పెద్ద పోస్ కొడుతున్నావే ఈ దొంగకోళ్ళు పట్టేవాడు చెడగొట్టాడు భయంకరంగా తిరుగుతుంది పిల్ల ఈ ఊళ్ళో దొంగకోళ్ళు పట్టేవాడు కూడా మనలాగే తలగొట్టలు వేసుకుంటారు అనుకుంటాను తెలుసు ఆగాగు వస్తున్నా ఏంటనమయ్యా ఊళ్ళో 1000 పండ్లు పెట్టుకోనే ఏ 1000 నొక్కటి ఉండకూడదా 1010 ఉండకూడదా 2 3 తక్కువగా 1000 1100 ఉండకూడదా చాలే గురు ఎన్నాళ్ళు చెప్తావు ఈ లెక్కలు మార్చేయి నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదండి మనల్ని కాదు గురు అక్కడేదో ఫ్యామిలీ మ్యాటర్ అనుకుంటాను చూడు ఎంత పని చేసావే ఏమే ఏదో పెళ్లికి వచ్చావా 5 10 చేతిలో పెట్టావా వెళ్ళావని ఉండాలి గాని మెళ్ళో ఉన్న 2 సెవర్లు గొలుసు ఇచ్చి బోసి పడతా నుంచుంటావా ఇన్ని అనవసరంగా వాక్కు నన్ను నోరు మూసుకో నేను గరికి ఇప్పుడు గొలుసు ఇవ్వలేదనుకో రాజ్యానికి పెళ్ళవదు అది వాళ్ళకి అన్న వాళ్ళకు ఉండాలి ఇట్లాంటి అవసరం వస్తే నీకిచ్చేవాళ్ళు ఎవరంట నువ్వు కొట్టు దగ్గరికి వెళ్ళు ఆ పోతాలే కిరణాలు వచ్చిందని ఉన్న టీ మాస్టర్ కాస్త వెళ్ళిపోయాడు ఆ కొట్టు మీద వచ్చి ఆదాయం లేదు అప్పుడప్పుడు తాగడి పెట్టుకోవటానికి ఉపయోగపడే గొలుసు కాస్త ఇచ్చేసావు ఇట్టడి ఎక్కల దాన్ని పెట్టుకుని ఎట్ట కుటుంబం జరపాలో బాగుందమ్మా నువ్వు టీ ఇచ్చేసరికి తెల్లారలాగా నువ్వేమన్నా ప్రైమ్ మినిస్టర్ పిగ్గా 5 నిమిషాలు ఇక్కడ వెయిట్ చేసి టీ తాగిపోలేవు దిగండిరా లైన్ 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 అటు చూడండి సూపర్ మాస్టర్ సూపర్ టీ వచ్చారా నమస్కారండి ఇదివ్వండి దేవుడు మనల్ని ఏ లెవెల్లో ఉంచినా సరే బాయిలర్ గ్లాసు చూడగానే ఆటోమేటిక్ గా చేయలేచిపోతుంది కదూ ఆగతం స్వాగతం గుండెలో పలికనే కమ్మగా గొప్పగా ముందుగా సరే ముందుగా ఏంటి రోస్ట్ టీ చూస్తా రోస్ట్ టీ చూస్తానమ్మా ఇంతకు ముందు గూస్ట్ ఎప్పుడైనా తాగేవా తాగని మహిళ ఉందా
खाली ग्लास मुफ रूपये तपक वस्तारा కానీ ఆ గ్లాసులు కడిగాడు మాత్రం 7 రూపాయలు ఇస్తాను ఆ రోల్డ్ గోల్డ్ గుల్స్ తీసేమరండి చూడండి చాలా చండ ఇది రోల్డ్ గోల్డ్ లా ఉందా నీ కంటికి నీకు బంగారు గన్నలో ఉన్నట్టు తగరిచిపోయి మాట్లాడుతున్నావే 10 రూపాయలు కొన్న పిచ్చి దుద్దులు చెవులకు పెట్టుకొని బంగారం దగేసుకున్నట్టు పెద్ద మాట్లాడుతున్నావు చూడు ఇవన్నీ పాలన ఇది ఒదిగొండిన నా షర్ట్ ఎక్కడ ఉందండి ఇక్కడ లేదు చూడండి కనపడినండి నేను వచ్చేస్తానండి चितार्थं चेसुकुंदां अदृष्ट मंत्रालु इंस्पेक्टर गारे वच्ची पिल्लनु अडुगुतुन्नप्पुडु కాదనే ధైర్యం మాకుందా మా అమ్మాయి మనసుకు దగ్గట్టు మంచి సంబంధం దొరుకుతుందయ్యా ఆలస్యం దేనికి తాంబూలాలు మార్చుకోండి నవల కాదు నేను అమ్మాయి మెళ్ళ తాళి కట్టలేను ఎవనడికి సంబంధం కాయం చేసుకొచ్చాను నా బిడ్డ నా మాట కాదనడన్న ధైర్యంతో చేశానయ్యా అమ్మా కత్తి మీద సామం మన జీవితం ఏ రోజు ఎవరి చేతిలో ఏ కత్తికి బలవుతానో తెలియదు ఈ స్థితిలో నాకు పెళ్ళి అవసరమా ఉత్తమా ఉత్తమ కొడుకు పెళ్లి చేసుకుని సంసారం చేస్తుంటే చూడాలి ఏ తల్లికొండ చెప్పు నీ తల్లికొండ అంటావా ఏయ్ इला रा कृष्णमूर्ति रावय्या डाक्टर मन मन इंटे अम्म को अन्नी परीक्ष आयन चवरसारीना चपना आवड़ प्राण इपड़ो इंका सेपन क्षणाल मीदना तरवा इष्ट
తను విచిటిరా ఆరు వచ్చినురా పక్క వేచి సుమా తాత దాసి సుమా కన్ని మూరి పారు ఆరగించు సుమా ఇక దిల కల పడుపా అల కిల కిల కొడుపా పట్టు పరు పుకి విలుపా అపది పొజలలా అక్క పులికెరా సిగుందలికెరా కొడి కుసేటి వేళా మొదలెట్టేదమ్మా సరిహద్దులని సరిపెట్టేదమ్మా ఇక ఇద్దరము ఒకటేను సుమా ఏం లేదమ్మా డబ్బులేస్తే హుండీలు పగలగొడుతున్నారు నగా నట్రా పెడితే పూజాన్ని చంపి దోచుకుంటున్నారు అందుకే భక్తితో మట్టి కురాలు చేసి పాతిపెట్టాం చూశారుగా ఒక్క మేకపోతును నరికినందుకే మైకం వచ్చింది మనం మనుషుల్నే నరుకుతున్నాం నిజం బయటపడితే ఎలా ఉంటుందో చూడు ఎటువంటి స్థితిలోనూ మన విషయాలు ఏవి తెలియకూడదు ఎందుకని మంచి ఇంటికి వెళ్తాను చిక్కినట్టే చీటీ చిరిగిపోవడం ఖాయం చిన్న వయసు నుంచి ఇంతే రక్తం చూస్తే చాలు కళ్ళు తిరుగుతాయి రక్తం చూస్తే గానీ మాకు స్పీడ్ ఎక్కదు అదే భయం పంచ పైకెత్తితే పీటి ఉష అవుట్ రండి కొంచెం
అయ్యా అమ్మగారు మహాలక్ష్మిలా ఉన్నారండి నన్నిట్లోని జాగ్రత్తగా ఉంటాడు ఇందులో కాల్ చేరాడే అయ్యా వచ్చే ఏడాది కావల పిల్లలు పుట్టాలండి ఇదేమిటండి ఎటుపక్క చూసినా ఎవటి వాళ్ళు కనబడుతున్నారు అదా వీళ్ళది పలనాటి పరంపర కులిపుల్లో వీళ్ళ చేతులు వీళ్ళే నరికేసుకోవడం ఆచారం కదరా రంగారాయుడు వెళ్ళండి అమ్మా అది ఏలేదమ్మా కాళ్ళు చేతులు లేని వాళ్ళకి అబ్బాయి ఆశ్రమం కట్టబోతున్నాడు అందుకని వస్తూ పోతున్నాడు ట్రైనింగ్ నా అదృష్టానికి ఎంతో పొంగిపోతున్నానండి పొండి పొండి సెంటిమెంట్ ఆరంభమైంది సరసాలు విరసాలు ఇక మీదే స్టార్ట్ అయ్యేది అవి తీసుకెళ్ళి అక్కడ ఉంచమని ఎవరు చెప్పారు మీ ఆవిడ ఎటు పోతుందని ఎవరికి తెలుసు వసంత నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు ఇదేటండి తల నరగడానికి అన్నట్టు ఇంత పెద్ద కథలు అది చెప్పవేరా మన వ్యవసాయం అంత పెద్దదని అవును పెద్దదే ఎవరు కదన్నారు ఎవరు కొబ్బరి చెట్టెక్కి కాయలు పోయమే కింద నుంచి దీంతో ఒక్క చేస్తే గెల మొత్తం నేల కొరగాల్సిందే దీని కనిపెట్టిందే ఈయన దీనికి దీంతోనే గుండెల్లో గుచ్చేస్తాం అదే అడిగి పంది వస్తే దీన్ని అర్థం పెట్టుకుంటాం ఇవి లేకుండా మేము ఒక్క క్షణం కూడా బతకలేము సరిపోయింది వృత్తి దైవంతో సమానం అంటారు అలాంటి వృత్తికి సహకరించే ఆయుధాలను ఈ విధంగా పరిశీలిస్తారా ఇది ఉండాల్సిన చోటు ఉండాలండి ముసలి ముద్దు గుర్రాల సంతకొస్తే ఏం కావాలని అడుగుతావరా ఈ గుర్రం నీదేనా లేదండి అరి నువ్వెందుకు వచ్చావు గుర్రపు లబ్ది లేరుకోనే వచ్చానండి వచ్చావా లబ్ది లేరుకోవడానికి వచ్చి ఓనర్ లో పోదు ఒకటి పోని
నమస్కారం అండి. ఒకనాడు కూడా సంత సవ్యంగా జరగనీయలేదు కదా. రక్తం కడజోడందే నిద్రపడి సావరేమో. ఏళ్ల గొడవలకి ఎన్ని తాళిబొట్లు తిరుగుతున్నాయో. ఆళ్ళ సారాదాగి జనం మట్టికి తస్తున్నారు. ఆ డబ్బుతో ఇళ్ళు మనకి కొట్టుకు తస్తున్నారు. వీళ్ళు ఎక్కి తస్తారో. भर्त का दरकड़ पूर्व जन्म पुण्यमने अंदर कल नाटक नीचार व्यवसाय व्यवसाय अबद्धवाड़े पुरुषुल तेगनरिके आयुधालनि देवुडि दग्गर पेट्टि पूज चेसेट्टु चेसारे इप्पुडु नुव्वु इल्लु वदिलिपोवडमे नी उद्देशमा ई लोकान्नि वदिलिपोयि उंडदन्नि కానీ నాలో ఒక గుడ్డు పెరుగుతోంది. ఎందుకు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను? వసంత లోపలికి పద. నన్ను అదలండి. ఏమిటమ్మా ఇది? ఈ విషయానికి ఇంత గొడవ పెట్టుకుని నాకు సంతానం ఈ కసాయి వడలో పుట్టకూడదు. నన్ను పోనివ్వండి. చెప్పకుండా వెళ్తే వెతుకుంటూ వస్తారు. అందుకే చెప్పి వెళ్తున్నాను. నా కోసం ఎవరు రావద్దు. ఆ మాట కాదని వస్తే సత్యది నేను మాత్రమే కాదు ఆ పసికందు కూడా చేస్తుంది. అమ్మా వసంత అమ్మా అమ్మా అమ్మా
ఓ 50 మందిని తీసుకెళ్ళండి. అలాగయ్యా. సరిపోతారా? చాలయ్యా. గుట్టు చప్పుడు కాకుండా ఆ ఇద్దర్ని లేపేయండి. తెలవ భయమేసింది. ఏమ్మా ఈ పాప ఎవరమ్మా? నా ఫ్రెండ్ తాతయ్యా. అలాగా. నీ పేరేంటమ్మా? ఇమున. మీ నాన్న ఏం చేస్తుంటారు? తాతయ్యా వాళ్ళ నాన్న గురించి మాత్రం నువ్వు అడక్కు. అడిగితే వాళ్ళ నాన్న హంతకుడని కిరాతకుడని అరుస్తుంది. మన జాతి వాళ్ళలాగున్నాడే. సరే అమ్మా ఇద్దరు అమ్మ దగ్గరికి వెళ్ళి చక్కగా తిని హాయిగా ఆడుకోండి. అమ్మో వసంత ఏ నా మీద ఇంకా కోపానికి పోలేదా? మీరు మారతారని ఆశించాను, మారలేదు. మారతారని నమ్మకం లేదు. నా కూతురు ఇచ్చే వేళైంది, దయచేసి వెళ్ళిపోండి. ఒక మాట, తనకు నేనే తండ్రినని తెలియక చేరువైంది ఏమన. మీలాగే తను కూడా దూరం చేయకు. దాంతో నేనే నీ తండ్రిని అని మీరు చెప్పరుగా. నీ నోటితో నువ్వు అనేంతవరకు నేను చెప్పను. వస్తా. సుమతి జాగ్రత్తగా వెళ్ళరమ్మా. ఆ అమ్మాయిని చెప్పి నువ్వు ఒంటరిగా వస్తావు కదా? అవును. తోడుగా మీ అమ్మని తీసుకుపో. ఏమా మీ ఇల్లు ఎక్కడ? నా కోసం అమ్మ కుడి దగ్గర ఉంటుంది, అక్కడ వదిలిపెట్టండి. స్నేహితురాలింటికి వెళ్తున్నానని చెప్పింది. నీ ఇంటికి వచ్చిందా? రండి, ఇంటికి వచ్చి కాస్త కాఫీ తాగి వెళ్తారు గాని. పర్వాలేదు లేండి. మీరు మీ భార్యతో ఎంతో సచ్చిందర దేవుడండి, రెండు దండం పెట్టుకుందాం. మీరు వారితో ఏమా మొదటిసారి నువ్వు అడిగినప్పుడే మాట మార్చాని అర్థం చేసుకోవద్దు. నాకు మా ఆయనకు గొడవ వచ్చింది, విడిపోయాం, తృప్తేనా? రావే. నేను చూపిస్తాను. ఏమా టీవీలో రామాయణం చూసావమ్మా? చూశాను. రాముడు దుర్మార్గుడు కదా? దేవుడు కదా ఆయన? దేవుడైతే యుద్ధంలో ఎంత మందిని చంపాడు, మరి ఆయన చెడ్డవాడే కదా. చెడ్డవాళ్ళని దండించిన వాడు చెడ్డవాడు ఎలా అవుతాడు? అలా మీ నాన్నగారు కూడా తప్పు చూసిన వాళ్ళని దండిస్తే చెడ్డవాడు ఎలా అవుతాడు? సుమతి, అలా నిన్ను ఎత్తుకుని ఆడించడానికి నీకు మీ నాన్నద్దమ్మా. ఈ రోజు ఈ స్కూల్లో ఒక్కొక్క తరగతిలో ఫస్ట్ ర్యాంకులో వచ్చిన స్టూడెంట్స్ అందరికీ శ్రీ కృష్ణమూర్తి గారు బహుమతులు అందజేస్తారు. ముందుగా 1వ తరగతికి చెందిన బి సెక్షన్ విద్యార్థిని లక్ష్మి. తరువాత 2వ తరగతి చదివే బి సెక్షన్ శాంతి.
మూడవ తరగతిలో ప్రథమ శ్రేణిలో వచ్చిన విద్యార్థిని బి సెక్షన్కు చెందిన యమున. ఒక్క నిమిషం సార్, ఏం చూసి అమ్మాయిని బెస్ట్ స్టూడెంట్ అని మీరు డిసైడ్ చేశారు? ఆ అమ్మాయికి అన్ని సబ్జెక్ట్స్ లోనూ నూటికి 100 మార్కులు వచ్చాయమ్మా. నా కూతురికి అన్నిట్లో మార్కులు నూటికి 100 వచ్చాయి. ఒక్క మార్కులు వస్తే చాలదమ్మా, కాండక్ట్ ను కూడా చూస్తాం. ఆ అమ్మాయి కాండక్ట్ కన్నా నా కూతురి కాండక్ట్ లో ఏం లోపం ఉంది? పోయిన వారం కూడా మీ అమ్మాయి 3 రోజులు లేట్ గా వచ్చింది. ఈ చిన్న విషయానికి కాండక్ట్ లో లోటు అంటున్నారే? ఆ అమ్మాయికి కన్న తండ్రి పేరే తెలియదు. పుట్టిన బిడ్డకి తండ్రి పేరు కూడా చెప్పకుండా వాళ్ళమ్మ దాచింది అంటే ఎంత దుర్మార్గుడై ఉంటాడో వేరే చెప్పాలా? అటువంటి అయోగ్యుడికి పుట్టిన పిల్ల బెస్ట్ స్టూడెంట్? పాపమే. నా బిడ్డకి తండ్రి పేరు తెలీదా? నా బిడ్డకి తండ్రి ఎవరో చెప్పరా? అధ్యక్షుడిగా మీరందరూ వేదిక మీద కూర్చోబెట్టారే, ఆ పెద్ద మనిషే వేదనయే కన్నీరే కథలు విన్నవించే ప్రేమ పాశం చూలపడేనమ్మా బిడ్డ కోసం కలవరించేనమ్మా నిన్ను చేరా మనసు తుళ్ళనమ్మా ముద్దు ముద్దు పలుకుతేనేలమ్మా కన్న తండ్రి బ్రతుకు వేదనయే కన్నీరే కథలు విన్నవించే ప్రేమ పాశం జూలపడేనమ్మా బిడ్డ కోసం కలవరించేనమ్మా ఇది నీ ఇల్లు. ఇదే విధంగా 7 సంవత్సరాలకు ముందు వీళ్ళమ్మ ఎక్కడి నుంచునే ఈ ఇంటిని తీర్పారా చూసింది. ఇల్లు అందంగా ఉంది నాన్న. అంతా నువ్వు వచ్చినందువల్లేనమ్మా. ఏ మేమున్నందువల్ల ఏమైనా కంపు కొడుతుందా? నచ్చిందా? ఇది నీ ఇల్లే, ఈ ఇంటికి నువ్వు మహారాణి అన్నమాట. రెండు బట్టలు మర్చిపోరామా, వెళ్ళమంటుండే. వసంత ఎందుకు ఇలా ప్రవర్తిస్తావు? ఎందుకు ఏమండి? ఇద్దరిని దూరం చేయాలని ముచ్చటపడుతున్నాను అనుకోకండి. తను ఇక్కడే ఉంటే ఎవరో ఒకళ్ళు కోడి గొంతు విరిచి అవతల విసిరి పారేసినట్టు దాన్ని విసిరేస్తారు. దాని మీద గడ్డి పరకపడ్డా చూసి తట్టుకుని బతకలేను. తట్టుకుని మీరు బతకలరా? వేరే దారే లేదా? ఎందుకు లేదు, ఉంది. అన్ని వదిలేసి వస్తే ఉంది. గుప్తుడు గంజి, నాకు నా బిడ్డకు చాలు. సంతోషంగా బతుకుతాం. రామ్మ వెళ్తాం. మా నాన్న? నాన్న వస్తారమ్మా. నాన్న తప్పకుండా వస్తారుగా మీరు? వస్తామ్మా, తప్పకుండా వస్తాం. నేను ఎందుకు చెప్తున్నానో విను. నేను ఒక్కడిని భైరవమూర్తిని కలవాలి. ఆ నిర్ణయం మార్చుకో. వాడెంత నీచుడో తెలుసుగా మనకి. ఒంటరిగా పోతే ఏమైనా ఉందా? చెప్పింది చెయ్యి.
చేస్తావన్న ఉద్దేశంతో రాలేదు. మనకి పగ ప్రతికారం ఉంది. ఆ మారణ హోమంలో పడి అమాయకులు బలవుతున్నారు. ఆ ఘోరం ఆపాలని వచ్చాను. నీ చేతిలో కత్తికో కథ ఉంది, నా చేతిలో కత్తికో కథ ఉంది. కథలేమైనా తప్పిద్దుల్లోనూ ఉంది. జీవితాన్ని కత్తి మీద సమ చేసుకోవద్దు. అందుకే అంటున్నాను, వద్దు, గతం తవ్వుకోవద్దు. ఇక నేను ప్రశాంతంగా ఉంటామంటాను. వద్దంటావు, అన్నీ వద్దంటావు. నువ్వు గెలిచిన వాడివి. నేను నా ఉద్దేశం, ఈ చెయ్యి ఎన్ని తలలు నరికిందో ఈ చేతికే తెలియదు. దీన్ని నరికింది నువ్వు. నన్నా నువ్వు గతం తవ్వుకోవద్దంటోంది. స్వతంత్రం రాకముందు నుంచి సారా వ్యాపారం చేస్తున్నవాడిని, సర్వనాశనం చేసిన వాడివి నువ్వు. నీతో రాజీ పడమని చెప్తున్నావా? చూడు, నేను పిరికితనంతో రాజీకొచ్చానని మాత్రం నువ్వు అనుకోకు. జరిగింది మర్చిపోదాం. జరగాల్సింది ఏమిటో మనం ఆలోచిద్దాం. జరిగిన దానికే ప్రతీకారం తీర్చుకోనప్పుడు జరగబోయే దాని గురించి మాట్లాడండి. నాన్నా, వాడితో మాట్లాడండి. హాయ్ పండిసేయండి రా. తిమింగలాన్ని తుండుగుడ్డుతో పట్టుకోవాలని ప్రయత్నించకు. పావు తన పొట్టలోకి వెళ్ళేటప్పుడు కూడా మహాతెలివిగా వెళ్తుంది. ఆ పక్క చూడు, ఈ పక్క చూడు. నీ తలుచుకుంటే నీ సామ్రాజ్యాన్ని ఇప్పుడే ఇక్కడే పసిపి పట్ల చేసిపోగలను. నీ వచ్చినంత కాదు. నీ కోరేది ప్రశాంతత. ఆ ప్రశాంతి ఖరీదు నీ ప్రాణమే అయితే అది నా వలె పోతుంది, నా చేతిలో. పిల్ల పేరు ఏమన్నావు? ఏమున్నా? ఏ స్కూలు? మన సుమతి చదివే స్కూల్లోనే. వాడికి ప్రశాంతత కావాలి, ఇద్దాం. శాశ్వతంగా ప్రశాంతత కలిగిద్దాం. పిల్లలందరూ మకాను గులాం పూస్తూనున్నారు. వీళ్ళలో ఆ పిల్ల ఎలా కనిపెట్టడం? రే, ఆ పిల్ల పేరు ఎమును కదా? యమునా అని కాకే. పాపల్లారా, మీలో ఎవరి పేరు యమునా? వచ్చే వచ్చే. నేనే యమునా, నేనే యమునా, నా పేరు యమునే. అయ్యో, మూడో తరగతి చదువుతున్న యమున ఎవరు? నేను మూడో తరగతే. నేను మూడో తరగతే. నేను మూడో తరగతే. ఏళ్ళతో బుర్ర పిచ్చెక్కుతుంది కానీ అయ్యగారికి సంగతి తెలియజేద్దాం రా. సరే పద. మనకి ఇలాంటివి ముద్యమునా? నాకెందుకు భయంగా ఉంది. రామను ఇంటికి వెళ్దాం. Thank you.
ఏమని వసంత అమ్మాయిని అమ్మాయిని యమునని ఆ యమునని ఎత్తుకు పోయారండి భైరవమూర్తినే ఆ రోజు నువ్వు పాము తన పుట్టలోకి వెళ్ళేటప్పుడు కూడా చాకచక్యంగా మహా తెలివిగా వెళుతుందని అన్నావే ఇప్పుడు ఆ పాము గిస నోట్లో చిక్కుకుంది చూసావా రవి నా కూతురికి ఏమన్నా జరిగిందో ఏయ్ నువ్వు చెప్పడం నయమండం అయిపోయింది ఇక నేను చెప్పేది నువ్వేను నీ కూతుర్ని చూడాలనుకుంటే నీ వల్ల నాశనం అయిపోయిందే నా సారా ఫ్యాక్టరీ అక్కడికి వెంటనే వచ్చేయ్ రేయ్ ఆ పిల్లని తీసుకోండి ముందేంట్రా అడుగు ముందుకు వేశావా నీ కూతురు బూడిదను చూస్తావు ఇలా చూడు అది పసికందు ఏ పాపం తల్లితో దయచేసి నువ్వు దానేం చేయకు తర్వాత నీ చేయి నరికిన వాడు నేను కావాలంటే నా చేయి నరకు నా కూతురు నేను చేయకు చేతికి చేయి నరికితే సరి సమానమే అవుతుంది కానీ ఇన్ని సంవత్సరాలుగానే పడ్డ అవమానం అంటూ ఒకటిందే దానికి సమాధానం చెప్పు నన్నేమన్నా చేసుకో నా కూతురు మాత్రం వదిలే నిన్న నిన్ను నేనేమీ చెయ్యను నా కచంత అదిగో నీ కూతురు మీదే
ఇప్పుడు నీ కూతురికి నోటి కట్టు విప్పించి నీ ముందే తగలబెడతాను. గుండెలు పగిలిపోయేలా నాన్న నాన్న అని చావు కేకలేస్తూ కాలి బూడిదవుతుంది. ఈ జన్మకు మాత్రమే కాదు, ఎన్ని జన్మలెత్తినా నీ కూతురు చావు కేకలు నువ్వు ఉంటూనే ఉండాలి. అదే ఈ భైరవ మూర్తి ఆశ. కట్లు విప్పేరా! పగ ప్రతీకారు కోసం నా బిడ్డను బలి తీసుకుంటున్నారే, ఇప్పుడు తృప్తేనా మీకు? లేదు లేదు, నా కళ్ళ ముందే నా మనవరాలు తగలబడుతుంటే నేను చూస్తూ ఉండలేను. అంతకన్నా ముందు నేనే పోతాను, నేనే చచ్చిపోతాను. సుమతి! Thank you.